సో ఆ వర్గు కా వర్గు వారికి తూర్పు గృహము చా వర్గు టా వర్గు వారికి దక్షిణ గృహము నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ఒకటి రెండు అయిపోయింది మూడు నాలుగు అయిపోయింది తప్ప ఈ రెండు వర్గుల వారికి పడమరలో గృహం ఉండాలి తూర్పు సింహద్వారం ఉండాలి అంటే పడమర ఇల్లు అంటారు తూర్పు సింహద్వారం అంటారు సింహద్వారం ఎటు చూస్తుందో అదే మెయిన్ దిశ అన్నమాట సో దీనికి అందరు యాక్సెప్టెడ్ అందరు రెడీ సో దీని తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి యావర్గు షావర్గు వారికి సింహద్వారం ఎక్కడ ఉండాలి అంటే గనక ఉత్తరంలో ఇల్లు ఉండాలి ఉత్తరంలో ఇల్లు ఉండాలి దక్షిణంలో మెయిన్ డోర్ ఉండాలి సో దక్షిణమే ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి అర్థమైందండి సో యా వర్గు యా ర ల వ శేష సహళ అక్షర అవుతాయి సో వీటన్నిటికీ కూడా మనకు దక్షిణానికి ఖాళీ స్థలం ఉంటే చాలా పవర్ఫుల్ మనుషుల్లాగా వీళ్ళు బతుకుతారు చాలా మందికి దక్షిణంలో పెట్టాలంటే పెద్ద భయం అండి అయితే దక్షిణం అందరికీ సెట్ కాదు సో ఇక్కడ సెట్ అయిన వాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి అలౌడ్ అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా మనకు వాస్తుసారం అనే గ్రంథం నుంచి తీసుకోబడిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో ఎవరైనా వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు తెలుసుకోవాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అయిన తర్వాత ఈరోజు డేట్లో నేను ఆల్రెడీ డేట్ చెప్పాను వీడియోలోని ఆ డేట్లో నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన ఫొటోస్ పెట్టాను మీరు చాలా క్లియర్గా చదువుకోండి సో ఏ పేరు ప్రకారం సింహద్వారానికి సంబంధించి అంటే పేరు ప్రకారం సింహద్వారం ఏ పేరుంటే ఏ సింహద్వారం పెట్టాలి ఇల్లు ఎటువైపు కట్టాలి అనే విషయాల గురించి పూర్తి వివరణ మీకు చాలా క్లియర్గా నేను అందించడం జరిగింది.